సమైక్య పాలనలో కరెంటు లేక జనం ఎన్నో అవస్థలు పడ్డారు రోజు మొత్తంలో వచ్చే ఆరు నుంచి ఎనిమిది గంటల కరెంటుతో ఏ పనులు కాకపోయేవి పరిశ్రమలు నడవకపోయేవి వ్యాపార సంస్థలు దవాఖానాలు జనరేటర్లపై ఆధారపడేవి వచ్చిపోయే కరెంటుతో పూర్తి స్థాయిలో నీరందక పంట పొలాలు ఎండిపోయేవి లో వోల్టేజీతో వచ్చే కరెంటుతో తరచూ మోటార్లు ఫ్యాన్లు టీవీలు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయేవి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించారు ఆ శాఖ మంత్రిగా జగదీష్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో పనిచేశారు కొత్త సబ్ స్టేషన్లు ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ లైన్లు ఏర్పాటు చేశారు నాటి ఇబ్బందులన్నీ అధిగమించి అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్నందిస్తున్నారు రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి ఇరవై నాలుగు గంటల కరెంటును సరఫరా చేస్తున్నారు నాడు అంధకారంలో మగ్గిన తండాలు మారుమూల గ్రామాల్లోనూ నేడు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరుగుతున్నది పరిశ్రమలు విరామం లేకుండా నడుస్తున్నాయి స్వయం ఉపాధిని నమ్ముకొని పనిచేసుకునే వారికి నిరంతర కరెంటు ఎంతో దోహదపడుతున్నది బోర్లు బావుల ద్వారా రైతులు పంటలు పుష్కలంగా పండిస్తున్నారు విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగినా సర్కారు ఏ సమస్య లేకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతున్నది ఒక సూర్యాపేట జిల్లాలోనే మెరుగైన విద్యుత్ కోసం పదమూడు వందల నలభై రెండు కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది గత ప్రభుత్వాల హయాంలో విద్యుత్ కోతలతో సతమతమైన కరెంటు కోసం ఎదురు చూడాల్సి వచ్చేది తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత నిరంతరం విద్యుత్ వస్తున్నది కరెంటు పోయే సమస్యలు లేవు పరిశ్రమలు గృహ వినియోగదారులకు ఇప్పుడు ఏ ఇబ్బందులు లేవు ఇరవై నాలుగు గంటలు ఉండడం వల్ల పనులు మంచిగా జరిగి లాభాలు వస్తున్నాయి మళ్ళీ పాత రోజులు చూడాలనుకోవట్లేదు సీఎం కేసీఆర్ ప్రభుత్వం వెన్నంటే ఉంటామంటున్నారు జనం